హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను షడ్ రుచులతో కూడినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ఇది పాతకాలం నుండి పెట్టేటువంటి ఉగాది పచ్చడి తయారు చేస్తారు ఇలాగే ఇది కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని ఇలా వాటర్లో నానపెట్టేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం వాటర్నే యాడ్ చేసుకోవాలి ఇది బాగా నానక దీన్ని పలుపుని తీసేసుకోవాలి వేస్టేజ్ని పక్కన పడేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి అలాగే ఒక పచ్చిమిరపకాయ పచ్చి మామిడికాయ కొద్దిగా ఉప్పు వేప పూత ఇలాగా ఇవన్నిటిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఉగాది పచ్చడి మరీ వాటరింగ్గా ఉంటుంది అందుకని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి వేస్టేజ్ని తీసేసి రసాన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మామిడికాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయని కొంతమంది చెక్కు తీసి కట్ చేసుకుంటారు కొంతమంది చెక్కు తీయకుండా కూడా కట్ చేసుకుంటారు ఇలా పచ్చిమిరపకాయను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేప పూతని ఎలాగా తీసుకోవాలో చూపిస్తున్నాను ఆల్రెడీ నేను వేప పూతని ఎలాగా తీసుకోవాలి అనేది ఒక వీడియో చేసినాను అందులో చూసినా కూడా మీకు వేప పూత అనేది ఎలా క్లియర్గా తీసుకోవాలనేది అర్థమవుతుంది ఇలా పువ్వులుగా తీసుకొని దీన్ని ఒకసారి నలిపి చెరిగినట్లయితే మనకు చక్కగా రెక్కలు వరకు ముందుకు వచ్చేస్తాయి ఇలా పువ్వుల్ని ఈ విధంగా తీసుకొని ఒకసారి జస్ట్ మనం ప్లేట్లో వేసుకొని నలిపి ఒకసారి అలా చెరుగుకోవాలి అప్పుడు రెక్కలు పక్కకు వచ్చేస్తాయి వీటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకు పచ్చిమిరపకాయలు కూడా తినేటప్పుడు తెలియకుండా సరిపోతుంది మరి లావుగా కట్ చేసుకున్నట్టయితే కారం ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కూడా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మనం చింతపండు పలుపుని బట్టి ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ బెల్ల పొడిని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని సన్నగా తరిగేసుకొని ఈ బెల్లం తరుగును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి ఇలాగా మొత్తం చింతపండు వాటర్లో కరిగిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేప కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఒకసారి కలిపెట్టుకోవాలి ఇప్పుడు మనం క్వాంటిటీ అర్థమైంది కాబట్టి మనకి ఎక్కువ తక్కువలు కావాలంటే దీన్నే మనం రెట్టింపు చేసుకొని ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఇంటిల్లిపాది తీసుకుంటాము ఇది ట్రెడిషనల్గా మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు కొంచెం కొత్తగా డ్రై ఫ్రూట్స్ అలాగే అరటి పండు కూడా కలుపుకుంటున్నారు చూసారుగా ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్